ఎబేకస్ కోర్స్కి కి స్వాగతం ఎబేకస్ అనేది చైనాలో మొట్టమొదట వాడటం జరిగింది చాలా వందల సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఎబేకస్ జపనీస్ వాళ్ళు డిజైన్ చేసినటువంటిది దీని సోరోబాన్ ఎబేకస్ అంటారు చైనీస్ ఎబే ఎబేకస్ కి దీనికి తేడా ఏంటంటే ఈ పైవర్స్ లో చైనీస్ ఎబేకస్ లో రెండు పూసలు ఉంటాయి జపనీస్ సోరోబాన్ లో ఒక పూసే ఉంటుంది ఈ ఎబేకస్ లో ఈ పైనున్న పూసల్ని హెవెన్ బీడ్స్ అంటారు ఇంగ్లీష్లో ఉన్న వాటిని ఎర్త్ బీడ్స్ అంటారు అంటే కింద ఉన్నవి పైనవి అని చెప్పడానికి వాళ్ళు వాడిన పదాలు ఆ తర్వాత మనకి ముఖ్యమైనది ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఈ అడ్డగీత ఇప్పుడు ఈ లో మనం గమనిస్తే ఇక్కడ తెల్లటి చుక్కలు ఉన్నాయి మనం ఈ ఒక మధ్యలో చుక్క ఉన్నటువంటి ఈ వర్షం తీసుకుందాం ఇది మనకి ఒకట్ల స్థానం తర్వాతది దానికి ఎడం పక్కనది పదుల స్థానం దాని ప ఎడం పక్కన ఉన్నది వందల స్థానం ఇప్పుడు ఈ అబేకస్లో ప్రతి పుస్తకి ఒక విలువ ఉంటుంది ఈ కింద ఉన్నటువంటి ఎర్త్ బీడ్స్లో ప్రతి పుస్తకి విలువ ఒకటి అంటే ఇది ఒకటి దీని విలువ ఒకటి దీని విలువ ఒకటి దీని విలువ ఒకటి పైనటువంటి పూస యొక్క విలువ ఐదు తర్వాత పదుల స్థానంలో తీసుకున్నట్లయితే దీని విలువ ఇది ఒకటే కానీ ఇది పదుల స్థానంలో ఉంది కాబట్టి దీని విలువ పది అవుతుంది సో ఇది ఒక పది ఇది ఒక పది ఇది ఒక పది ఇది ఒక పది తర్వాత దీని విలువ పురుష విలువ ఐదు పదుల స్థానంలో ఉంది కాబట్టి ఇది యాభై అవుతుంది అలాగే ఇది ఐదు వందలు అవుతుంది ఇప్పుడు మనం అబేకాస్లో ఒక సంఖ్యను చూపించాలంటే దాన్ని పైకి జరపాలి ఇప్పుడు ఈ అబేకస్లో మనకి ఒకటి అనే విలువ కనిపిస్తోంది అలాగే ఇప్పుడు రెండు పూస్తలు జరిపాం కాబట్టి మొత్తం అబేకస్ విలువ రెండు అదే ఇలా పెట్టినట్టయితే ఇప్పుడు అబేకస్ విలువ ఒకటి సున్నా పది అవుతుంది లేదంటే రెండు పదులు ఉన్నాయి కాబట్టి ఇరవై అవుతుంది ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది కూడా జరిపితే ఇరవై ఒకటి ఇప్పుడు ఇది జరిపాను అనుకోండి దీని విలువ యాభై 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 ఐదు ఐదు వందల యాభై ఐదు ఇలా పూసలను బట్టి మనం ఒక సంఖ్య అబేకస్ యొక్క విలువని చెప్పవచ్చు తర్వాత అంకెల్ని సంఖ్యల్ని ఎలా లెక్కించాలో చూపిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పూసలు దీనికి టచ్ అయినాయి కాబట్టి ఇప్పుడు అబేకస్ విలు నాలుగు ఇప్పుడు ఐదు సెట్ చేయాలి అన్నప్పుడు ఐదుని కిందకి జరిపి దాంతోపాటు వీటన్నిటిని కూడా ఈ మధ్య గీత నుంచి దూరంగా కిందకి జరిపేయాలి ఐదు పెట్టినప్పుడు ఈ నాలుగిటిని కిందకి జరిపేస్తాం ఐదు ఐదు ప్లస్ ఒకటి మొత్తం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇప్పుడు మనకి పది కావాలి పది కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే ఎడం పక్కన ఉన్న స్థానంలో ఒకటి దాని పైకి జరిపి ఇవన్నిటిని దూరంగా జరిపేస్తాం ఇప్పుడు పది వచ్చింది తర్వాత పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను మళ్ళీ ఇవన్నీ కిందకి వెళ్ళిపోతాయి పదహారు పది ఐదు ఒన్ని ఒకటి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇలా అంకెల్ని సంఖ్యల్ని లెక్కిస్తాం ఇప్పుడు ఎబేకస్లో మనం రెండు వందల డెబ్భై నాలుగు అనే సంఖ్యని ఎలా పెట్టాలో చూద్దాం సో వందల స్థానంలో రెండు పూసలు జరుపుతాం రెండు వందలు పదల స్థానంలో డెబ్భై కావాలి సో యాభై అరవై డెబ్భై నాలుగు అన్నప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఎబేకస్ యొక్క విలువ ఇప్పుడు రెండు వందల డెబ్బై నాలుగు కనిపిస్తుంది ఇప్పుడు మనం ఆరు వందల డెబ్భై ఎనిమిది సెట్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు డెబ్బై కావాలి కాబట్టి పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఆరు వందల డెబ్భై ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఆరు వందల డెబ్భై ఎనిమిది వచ్చింది అలాగే తొమ్మిది వందల తొంభై తొమ్మిది కావాలనుకోండి ఐదు వందల ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందలు యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇలా మనం సంఖ్యని ఎబేకస్ లో సెట్ చేస్తాం తర్వాత వీడియోలో కూడికలు ఎలా చేయాలి కూడికలు చేయడానికి రెండు రకాల పద్ధతులు ఉన్నాయి మొట్టమొదటిది సులువైనటువంటిది కౌంటింగ్ మెథడ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని వివరిస్తాను